ఆఫ్ యోగి అనే ఒక పుస్తకం ఉంది, అది చాలా ప్రభావితం చేసింది. ఆ తర్వాత ఇది ది రియల్ యోగి అని పవన్ కళ్యాణ్ గారి మీద రాశాడు. అతను దాదాపు ఒక 15-20 రోజుల క్రితం నెల అయిందో వచ్చి నా దగ్గరికి ఈ పుస్తకం తీసుకుని, నేను చాలా ఆశ్చర్యపోయా. ఎంతో అభిమానం, ఎంతో ప్రేమ, ఎంతో డెడికేషన్, కమిట్మెంట్ లేకపోతే ఒక వ్యక్తి గురించి ఇంత చేస్తే అతను ఎప్పుడు కలుసుకోలేదు ఆయన్ని. అలాగా ఇది సరే, దీని అక్షరాలు రేఖ ఇవన్నీ చూసి నేను అదేంటి మావాడు రాశాడు కదా ఇది అంటే, ఏమిటంటే ఈ పుస్తకం థాట్ ఈ కుర్రాడిది గణది, ఇందులో బొమ్మలు అక్షరాలు అవన్నీ నాకు చాలా ఆత్మబంధు మా రీసా, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఆఫ్ అవర్ టైమ్స్. అతను శాండ్ ఆర్టిస్టు, అట్ ది సేమ్ టైం మంచి సంగీతకారుడు. ఈ లక్షణాలు, ఏ యోగి లక్షణాలు కొన్ని మన వాళ్ళు కూడా ఉన్నాయి, బయటకే కనిపిస్తుంటుంది. సో అలాగా ఒక 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 వ్యక్తి మీద అపారమైన ప్రేమతోటి, కమిట్మెంట్ తోటి, ఇష్టంతో ఒక భక్తుళ్ళగా, అదే జనరల్గా పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే అభిమానుల కన్నా భక్తులు ఎక్కువ మంది ఉంటారు, అంతే అంతే చలం, వీళ్ళందరికీ భక్తులు ఉంటారు. ఇంకా వాళ్ళు అలాగా అది ఎంతమంది ఉన్నా అలా జీవితాంతం ఆయనే ఆయన భక్తులే ఉంటారు. అలాగా అలాంటి ఒక వీరభక్తుడి గుండె ఇలా చీల్స్తే రాముడు కనిపిస్తాడే, అలాగా అతను గుండె చీల్చుకుని అదంతా ఈ పుస్తకంలో పెట్టాడు. సో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఎవరికన్నా ఇష్టంగా ఉంటుంది, నేను సరదాగా నాకు చాలా ఆత్మీయుడు, ఎందుకంటే నేను నాకు కనెక్షన్ పవన్ కళ్యాణ్తో సినిమా కన్నా కూడా బుక్, మేము ఎప్పుడు కలిసిన పుస్తకాల గురించే మాట్లాడుకుంటాం. నా అదృష్టం ఏంటంటే నేను కొన్ని పుస్తకాలు కూడా ఇచ్చాను ఆయనకి చదువుకోవడానికి, అలాంటి కొన్ని పుస్తకాలు ఇచ్చాను వనవాసి అలాంటివి. సో ఫస్ట్ రాగానే నన్ను ఏంటి ఈ మధ్య ఏం రాశారు ఏం చదివారు అని అడుగుతాడు. మేము ఇంటరాక్షన్ అంతా అదర్ దాన్ ఫిల్మ్ మాకు బుక్స్ గురించే ఉంటుంది. సో ఇంత మంచి ప్రయత్నం చేసిన దీనికి నిజంగా ఏమిటంటే పాపం అతను సరే మరి నువ్వు పుస్తకం రాసావు ఎలాగా కలుస్తావు ఆయన కలిసి తెలుసా అంటే లేదు సార్ నేను ఎప్పుడు కలవలేదన్నాడు. మరి ఎలాగయ్యా అన్న, అయితే ఓ పని చేయి నాకు మా సాయి తెలుసు, సాయి ద్వారా నాగబాబు గారి ద్వారా ఒక మార్గం ఏర్పరుస్తుంది చూద్దాం అని ఇలాగా మెహర్ రమేష్, ఇక్కడ ఇవాళ కార్యక్రమం ఇలా జరగడానికి ప్రధాన సూత్రధారి మెహర్ రమేష్, ఈ కుర్రాడు గణ మెహర్ రమేష్కి కృతజ్ఞత, జీవితాంత రుణపడి ఉండాలి ఈ విషయంలో. సో ఇంకా చివరిగా ఒక మాట చెప్తాను, పవన్ అంటే గాలి, అతను కొంతమందికి చల్లగాలి, కొంతమందికి పిల్లగాలి, కొంతమందికి ప్రభంజనం, అందరికీ ఆక్సిజన్. శుభం భూయాత్.